అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓం త్రిభువన్ రామ్ ఛానల్. పెళ్లిలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు? పెళ్ళంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు, రెండు కుటుంబాలను జీవితాలను ఒక్కటి చేసే అపూర్వమైన ఘట్టం ఈ వివాహం. ఇప్పుడంటే పెళ్లిని 5 గంటల్లోనే పూర్తి చేస్తున్నారు. కానీ పూర్వం రోజుల్లో పెళ్ళంటే 5 రోజుల పండగ. 5 రోజులు వేడుకగా జరుపుకునే ఈ పెళ్లిలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు? దీని వెనుక ఏదైనా పరమార్థం దాగి ఉందా అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా? దీని వెనుక ఉన్న పరమార్థంకు మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, హిందూ సాంప్రదాయంలో 3 అనే సంఖ్య ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు 3తో ముడిపడి ఉండడంతో పాటు మానవులకు స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 శరీరాలు ఉంటాయి. ఈ సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానిది. వధూవరులు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం 3 శరీరాలతో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే 3 ముళ్ళు వేస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి.